హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల కమిషనర్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రమేష్ కుమార్ అన్ని తానే కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆయన లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడిస్తున్నాయి. కొందరు మనమర్దిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో తాజాగా నిమ్మగడ్డ సానుకూల నిర్ణయం తీసుకుంటే కూడా అటు ఫియర్ చేసిన వారు, ఇటు ఆ నిర్ణయానికి ప్రభావితమైన వారు వ్యతిరేకించడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలుసు. అయితే దీనిపై ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు లేఖను వైసీపీ నేత లేర్ల అప్పిరెడ్డి అందించారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం వైకాపా ప్రధాన కార్యదర్శి లేర్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినందున చర్యలు తీసుకోవాలని తాము కోరామని అన్నారు. అయితే విచారించిన ఎస్ఈసీ టీడీపీ మేనిఫెస్టోను మాత్రమే రద్దు చేశారని అన్నారు. ఎన్నికల నియమావళిని చంద్రబాబు ఉల్లంఘించారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చామని, అయినా సరే మేనిఫెస్టో రద్దు చేసి కేవలం తూతు మంత్రంగా ఎస్ఈసీ చర్యలు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్ఈసీని కోరమని అన్నారు. మరోవైపు మేనిఫెస్టో విషయంలో తెలుగుదేశం భగ్గుమంది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. ఎస్ఈసీని వర్ల రామయ్య, బోండా ఉమ, అశోక్ బాబు, వెంకటరాజు కలిశారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఏ నిబంధనల ప్రకారం మేనిఫెస్టో రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారని ఎస్ఈసీని అడగమని తెలిపారు. అయితే న్యాయస్థానం కు వెళ్లాలని ఎస్ఈసీ సమాధానం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఇటు నిర్ణయం తీసుకున్న విషయంలో టీడీపీ కసుమంటుంటే, మరోవైపు తాము ఆశించినట్లుగా స్పందించడం లేదని వైసీపీ కసుమంటుంది. మొత్తంగా నిమ్మగడ్డ కష్టాలు ఎవరికి రావద్దని అంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.